హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇక రేపు రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీలో ఎవరన్నా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వసుధార రిషి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకొని చాలా బాధపడుతూ ఉంటారు కదా ఇక వసుధారా రిషి సార్ త్వరలోనే మీకు జరిగిన నిజం మొత్తం చెప్తాను సార్ ఇప్పటికీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నేను కలిసి మీతో మొత్తం మొత్తం నిజం చెప్పేస్తాను సార్ అని చెప్పి బాధపడుతూ ఇక రిషి వాచ్ని చూసుకుంటూ సార్ ఈ వాచ్ నా దగ్గర ఉంటే మీరే నా పక్కన ఉన్నట్టుంది సార్ అని చెప్పి వసుధార ఆ వాచ్ని చూసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక రిషి కూడా వసుధారను నన్ను ఇంత మోసం చేస్తామని అనుకోలేదని బాధపడుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే వసుధార వాళ్ళ అమ్మ నాన్నని దగ్గరుండి చూసుకుంటూ ఉండడంతో చక్రపాణి ఇన్ని రోజులు నేను తనుకొని నిన్ను అసహించుకున్నానమ్మా ఇప్పుడు నువ్వే మా ఇద్దరిని ఇలా చూసుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి చక్రపాణి మాట్లాడుతూ ఉంటాడు ఇక వసు నాన్నగారు ఇది కూతురుగా నా బాధ్యత అని చెప్పి అంటుంది అంతలోనే చక్రపాణి అమ్మ నిన్న రిషి సార్కి ఫోన్ చేయమని చెప్పి నా ఫోన్ ఇచ్చాను కదా రిషి సార్తో మాట్లాడావా జరిగిన నిజం మొత్తం చెప్పావా మీ బావ దుర్మార్గం గురించి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వసు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది దాంతో చక్రపాణి అడుగుతుంది నిన్నే కదమ్మా చెప్పావా లేదా అని అంటుంటే నాన్నగారు రిషి సార్కి ఫోన్ చేశాను కానీ రిషి సార్ హలో అని చెప్పేసరికి నాకేం మాట్లాడాలో కూడా మాటలు రాలేదు అలాగే నేను తనని చాలా బాధ పెట్టాను రిషి సార్కి నాపైన చాలా కోపం ఉంటుంది నా మాట వింటారో లేదోనని నాకు చాలా భయం అందుకే కాల్ కట్ చేశానని అంటుంది ఇక చక్రపాణి ఎంత పని చేసావమ్మా అయినా ఇప్పటికే ఆ బాబు ఎంతలా బాధపడుతున్నారో లేకపోతే నేను ఫోన్ చేసి అబ్బాయిని క్షమాక్షు క్షమాపణ అడుగుతాను మీ ఇద్దరు పెళ్ళిని నేను జరిపిస్తానని మాట్లాడుతూ ఉంటే వద్దు నాన్నగారు రిషి సార్ కోపంలో మీతో ఏదన్నా మా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను అందుకే నేనే రిషి సార్ని స్వయంగా వెళ్ళి కలిసి నిజం చెప్తానని అంటుంది ఇక చక్రపాణి అయితే ఇంకా లేట్ ఎందుకమ్మా నువ్వు వెళ్ళి రిషి సార్తో నిజం మొత్తం చెప్పేసి అని అంటాడు వసూ నాన్నగారు అమ్మ ఇంకా కోలుకోలేదు కదా నాలుగు రోజులు ఆగి వెళ్తానని చెప్పి అంటుంది చక్రపాణి ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా వెళ్ళి రిషి సార్తో జరిగిన విషయం మొత్తం చెప్పు అలాంటి అల్లుడు నా ఇంటికి రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఇన్ని రోజులు ఆ రాజీవ్ గారిని నమ్మి మోసపోయాను రిషి సార్ లాంటి అల్లుడు ఇంటికి వస్తే నాకు చాలా గౌరవం కదమ్మా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి వస్తారని పంపిస్తాడు ఇక సుమిత్ర కూడా మా గురించి నువ్వు దిగులు పడొద్దమ్మా అయినా మీ బావని పోలీసులు పట్టు పట్టుకుంటారులే నువ్వు క్షేమంగా వెళ్ళి మొత్తం నిజాన్ని చెప్పేసిరా అని చెప్పి అంటుంది ఇక అంతలోనే బస్సుదారా అనుకునే లోపల మినిస్టర్ గారి పిఎం దగ్గర నుంచి కూడా కాలు రావడంతో ఇక మిషన్ ఎడ్యుకేషన్కి పని మీద మీరు హెడ్ కదా ఆ పని మొత్తం మీరే చూసుకోవాలి మినిస్టర్ గారు మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నారని చెప్తాడు ఇక వసు సరే సార్ అని చెప్పి సంతోషంగా అమ్మయ్య ఎలా వెళ్ళాలి కాలేజ్కి అని అనుకుంటూ ఉన్నాను కానీ మినిస్టర్ గారు ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పని అప్పగించారు దాని ద్వారా రిషి సార్తో కలిసి నిజం మొత్తం చెప్పేస్తానని చెప్పి వసు దారా కాలేజ్కి అయితే వెళ్తుంది ఇక వస్తారా చాలా సంతోషంగా రిషికి నిజం చెప్పాలని కాలేజ్కి వెళ్తుంది కానీ రిషి వస్తారని చూసి చాలా కోపంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే వస్తారా సార్ ఆగండి సార్ ఆగండి అని పిలుస్తున్నా రిషి అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతాడు ఇక వస్తారా ఏడుస్తూ రిషి సార్ నా పైన మీకు ఎంత కోపం ఉందో నేను ఊహించగలను కానీ నేను చెప్పేది కూడా వినాలకు వస్తారని ఏడుస్తూ ఉంటుంది ఇక అటుపక్కగా జగతి కూడా వస్తూ ఉండడంతో వస్తారా మేడం మేడం అంటూ జగతి దగ్గరికి వెళ్తుంది ఇక జగతి కూడా ఏంటి వస్తారా దారి మర్చిపోయి వచ్చావా అని అంటుంది వస్తారా మేడం మీరు కూడా ఇలా మాట్లాడతారా అసలు ఏం జరిగిందో అని చెప్పకపోతుంటే జగతి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక వసూ ఏడుస్తూ నేను ఇప్పుడు ఎలా నిజాన్ని రిషి సార్కి అర్థమయ్యేలా చెప్పాలని బాధపడుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక రాబోయే కలానే జరగచ్చని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్